రాబోయే భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటే బాధ్యతగా స్వీకరించాలని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ బి భాస్కర్రావు సూచించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ఆర్జిటు పరిధి OCP3 ప్రాజెక్టు ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆర్జిటు ఏరియాకు 480,000 మొక్కలు నాటడానికి స్థలాలు కేటాయించి మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. మన తెలంగాణ రాష్ట్రం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణిలో నాటుతున్నటువంటి కోటి మొక్కల లక్ష్యంలో భాగంగాను ఇక్కడ ఈ అమృతవనంలో మొక్కలను నాటడం, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఈ వాతావరణ కాలుష్యము దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యతని మనందరిలో మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా గుర్తు చేయడంలో ఇది ప్రధానమైనటువంటి భాగంగా మనం ఈ రకంగా చేస్తూ ఉన్నాం. మనకి ఈరోజు ఏంటంటే సరే ఇవాళ ప్రపంచంలో చూస్తే మనం ఎక్కడ చూసినా కానీ దాదాపు ప్రపంచంలో అగ్రరాజ్యాలు ప్రధానమైన దేశాలు ఎక్కడైనా ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు చర్చించే అంశాలలో వాతావరణం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఆక్రమిస్తోంది. గతంలో ఎన్నడూ లేని దానికంటే భిన్నంగా ప్రపంచ దేశాల మధ్య ఉండేటటువంటి సంబంధాలని వీటిని ఆల్మోస్ట్ డిఫైన్ చేస్తున్నటువంటి స్థితిలో ఈ వాతావరణం అనేది ఈరోజు నాడు మనకి ఒక అంశంగా మారింది. అలాంటి పరిస్థితులలో మనమున్నటువంటి బొగ్గు పరిశ్రమ దురదృష్టవశాత్తు వాతావరణ కాలుష్యానికి కారణభూతమయ్యేటటువంటి ప్రధానమైనటువంటి పరిశ్రమలలో ఒకటిగా ఈరోజు ఉంటాం. ప్రపంచం మొత్తం ఈ మారిన పరిస్థితుల్లో బొగ్గు పరిశ్రమకు వ్యతిరేకంగా మొత్తం ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ బొగ్గు పరిశ్రమలో ఉండటం అనేది జరుగుతోంది. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు రాబోయే కొద్ది రోజులలో బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మన దేశంలో మాత్రము మన దగ్గర ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని కారణాలు మనకి ఇదే ప్రధాన వనరుగా ఉంటుంది. కాబట్టి కొన్ని దశాబ్దాల పాటు ఖచ్చితంగా మనకి ఈ బొగ్గు అనేది మనకి ప్రధాన వనరుగా ఉండబోతోంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకుని మనము బాధ్యతాయినటువంటి మైనింగ్ ప్రక్రియలో ఉండకపోయినట్లయితే మనం ఈ మైనింగ్ మన కోల్ మైనింగ్ని మన సంస్థని కాపాడడం కానీ మన కోల్ మైనింగ్ని కానీ చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అదేవిధంగా ఆర్జిటు జిఎం విజయబాబు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కెంగర్ల మల్లయ్య, రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ముందు నుండి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ ఉంటుందని, దానికి అనుగుణంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. మన సింగరేణి కాలనీస్ కంపెనీ హరితహారం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో కోటి మొక్కలు నాటి ప్రోగ్రాం చేశారు. ఇందుకు అనుగుణంగా మన ఆర్జిటు ఏరియాకి దరిదాపు 480,000 ప్లాంట్స్ నాటాలని మనం ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము. వరుసగా ఈ నెల మరియు వచ్చే నెలలో కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఈ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఇంకా కొన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాము, కొన్ని ఏరియాస్ చూసుకున్నాము. సో అంతటా కూడా చేసి 480,000 మొక్కల్ని ఈ సంవత్సరం మనం నాటి మన యొక్క కోటి మొక్కల సింగరేణి యాజమాన్యం తలపెట్టినటువంటి కోటి మొక్కలకు మనమంతా కూడా మనం సహకరించాలని. చెట్లకు మనిషికి ఉన్నటువంటి బంధం అనుబంధం మనందరికీ తెలిసిందే. మానవ మనుగడ, మానవ వికాసమే చెట్లతోటి ఏర్పడ్డటువంటిది. కాబట్టి చెట్లు లేకుంటే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే ఇవాళ ఈ మానవ మనుగడనే అసాధ్యం అనేటువంటిది విషయం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవాళ ప్రకృతిని కాపాడుకోవడం మనిషి యొక్క ధర్మం అనేటువంటి పద్ధతిలో ఇవాళ అనేక మంది సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ సైంటిస్ట్ ఎగ్డే అనుకుంటా, ఇవాళ కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని దశాబ్దాల తర్వాతనైనా ఈ భూమి మీద మనుషులు నివసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు, బహుశా మరొక ఉపగ్రహం ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుందేమో అని
చెప్పినటువంటి వైశాలు మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థం అంతరార్థం ఏంటంటే ఇవాళ ప్రకృతిని ఎంత పెద్ద ఎత్తున కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ఇది చెట్లు నాటే కార్యక్రమం. మనము సింగరేణిలో అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి చూస్తున్నాం. మన సింగరేణి కంపెనీకి ఇది మ్యాండేటరీ, కంపల్సరీ నాటవలసిందే. మనం నాటుతూ వస్తున్నాం. ఇవాళ ఈ చెట్లు ఇంత పెరిగినాయంటే అప్పుడే మనం నాటుడు మొదలుపెట్టినాం. ఆ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కావాలన్నా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం కండిషన్లోనే ఉంటుంది, ఈ చెట్లు నాటాలి, ఇన్ని ఇవి ఉండాలి. అదేవిధంగా ఓసీపిత్రిలో అన్నిటికంటే నేను అనుకుంటా నేచురల్ మణుగూరులో ఉంది. ఇక్కడ మనం పెట్టిన చెట్లు ఉన్నాయి. చెట్లే కాకుండా ఈ చెట్లు నాటిన తర్వాతనే ఇక్కడ జింకలు ఉన్నాయి సార్, కుందేళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. ఆఖరికి మేము ఓసీపిత్రిలో అందరం కలిసి అది కాదు చేపల చెరువు కూడా ఉన్నది. ఇప్పుడు చేపల కరువు ఉన్నది, అది మళ్ళీ వేయాలి. కనుక వాతావరణాన్ని కంట్రోల్ పెట్టుకునేది నంబర్ వన్ పొజిషన్ ఆర్జీ టూ ఓసీపిత్రి వాళ్ళది అన్నది గుర్తించాలి డైరెక్టర్ పిపి గారు. ఈ కార్యక్రమంలో ఎస్పోటు జిఎం రవీందర్, ఎస్పో రవీందర్, డివైజిఎం ఎన్వి రావు, ఎస్ఎస్ఓ జానకిరామ్, జక్కం రమేష్, దుర్గప్రసాద్ రాయుడు, సూర్యకుమార్ రాజ్రెడ్డి, చిరంజీవులు వెంకటేశ్వరరావు, చంద్రమౌళి రామయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తమకు విద్యను నేర్పించి మంచి భవిష్యత్తును అందించిన పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రామగుండం ఎస్ఐ కె రవీందర్ అన్నారు. రామగుండం పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1982-83 విద్య అభ్యసించిన పూర్వ విద్యార్థులు 2015-16 విద్యా సంవత్సరంలో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను రామగుండం ఎస్ఐ కె రవీందర్ హెచ్ఎం టి స్వర్ణ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా 70 పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే సేవాభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. తమ గతాన్ని మరవకుండా తమకు విద్య నేర్పిన పాఠశాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకుని అమలు చేయడమే కాకుండా 10వ తరగతిలో అత్యధిక జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం మంచి చర్య అన్నారు. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి ఇంతకుముందు వాళ్ళ మిత్రులు చెప్పారు. అలాగే ఏంటంటే మనము చదువుకున్న స్కూల్లో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం వల్ల మనము అంటే 20-25 నుంచే వీళ్ళు ఎప్పుడో 82 బ్యాచ్ అయినా కూడా ఇంత ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ తోటి వాళ్ళు గ్యాదర్ అయి కలుసుకోవడం అయితే ఇంకో ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. ఎందుకంటే మనము సంవత్సరం మొత్తం ఎక్కడెక్కడ ఉంటాం, ఏదో ఫోన్లో కాంటాక్ట్ అయితే చేస్తూ ఉంటాం, కానీ ఒకటేసారి అందరు కలిసి మన యొక్క ఎక్స్పీరియన్స్ను, మన యొక్క కుటుంబ పరిస్థితులను షేర్ చేసుకోవడం, మాట్లాడడం, అలాగే ఏ విధంగా ఉన్నది, ఎవరి యొక్క ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకొని అటువంటి ఒక అరుదైన అవకాశానికి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడము ఈ యొక్క 82 బ్యాచ్ వాళ్ళందరికీ అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామస్వామి, హనుమంతు, వెంకటేష్, గోపీనాథ్, సురేందర్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముత్తార మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో వివాహితను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన భూపెళ్లి శశిధర్, మూగ మౌనికలు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో గత 3 నెలల క్రితం ఇరువురు హుజ్రాబాద్ మండలం కొత్తగట్టులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో కాపురం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో మౌనిక తండ్రి మూగ రాయమళ్లతో పాటు మరో 3 కారులో వచ్చి మౌనికను కిడ్నాప్ చేసినట్లు భర్త శశిధర్ తెలిపారు. సిఏ, సిపిటి ఫలితాలలో కరీంనగర్ ట్రినిటీ కళాశాల విద్యార్థులు ప్రపంచనం సృష్టించారు. మంగళవారం ప్రకటించిన సిఏ, సిపిటి ఫలితాలలో ట్రినిటీ విద్యాసంస్థలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే విజయ దుందుమ్మి మ్రోగించారు. ఈ మేరకు కరీంనగర్లోని ట్రినిటీ ఏసీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో సిఏ, సిపిటి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు గంగా భవానీ, ప్రవీణ్, ప్రీతం, పాయల్ ఖానం,
విష్ణువర్ధన్ రెడ్డి, సిద్ధి, గంగేష్, సుధాకర్, ఎండి అత్సబ్, జహరుద్దీన్, మణితేజ్, శ్రీకాంత్, మధుమిత్రలను కళాశాల యాజమాన్యం పూల బుకేలతో అభినందించారు. కాగా ట్రినిటీ కళాశాల నుండి నేరుగా పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 86% మంది ఉత్తీర్ణతను సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల డీన్, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. సెంటనరీ కాలనీ కార్మిక క్షేత్రంలోని C2-12 క్వార్టర్లో రూఫ్ కూలిన ఘటనలో క్వార్టర్ వాసులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సెంటనరీ కాలనీ C2-12 క్వార్టర్లో సింగరేణి కార్మికుడు సుల్తాన్ రాజయ్య, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం రాజయ్య విధులకు వెళ్లిపోగా లలిత బేగంపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా తన విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో క్వార్టర్లోని వంటగది రూఫ్ సుమారు మీటర్ పొడవుతో కూలడంతో వంటగదిలోని వస్తువులన్నీ పూర్తిగా పాడైపోగా ఆ సమయంలో వంటగదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వంటగదితో పాటు వెనకాల రూమ్లోనూ సీలింగ్ పూర్తిగా పెచ్చులు ఊడి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వార్టర్ రూఫ్పై ఎన్నిసార్లు సివిల్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, వీడియో క్లిప్పింగ్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు క్వార్టర్ వాసి లలిత స్పష్టం చేశారు. క్వార్టర్ నెంబరు C212లో నేను యాక్చువల్గా నేను టీచర్ని, నేను సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో ఉన్న పరిస్థితి ఉంది, త్రుటిలో ఈ ప్రమాదం తప్పింది. గతంలో కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ, వీడియోస్ క్లిప్పింగ్ కూడా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేసినప్పటికీ వాళ్ళు దీని మీద తగిన చర్య తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఒక నిమిషం నేను లోపలికి వచ్చి ఉంటే ఈరోజు చాలా ప్రమాదం జరిగేది. మీరు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా భయం వేస్తున్నది. ఈ చాలాసార్లు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నివేదిక ఇవ్వడం, ఫోటోలు అందజేయడం కూడా జరిగింది. ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం నిజంగా ఈ క్వార్టర్లో ఉన్నందుకు చాలా భయం వేస్తుంది. తక్షణమే మాకు వేరే క్వార్టర్ అలాట్ చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి అమలు చేయడం లేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఎన్ఎస్సీఐ నాయకులు ప్రశాంత్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తానని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, కానీ ఇది మాటలకే చెందుతుంది. ఈ మాటను చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది అని ఈ పథకము నోచుకోలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు అవుతుంది, కానీ ఇప్పటికైనా అమలు చేస్తా, ఇప్పుడన్నా అమలు చేయమని డిమాండ్ చేస్తూ నేసీ తరఫున కోరుకుంటున్నాయి. ప్రభుత్వం హమాలీ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఏ నరసింగారావు డిమాండ్ చేశారు. గురువారం అంతర్గం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభల పోస్టర్ను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు. లేబర్ ఆఫీసర్ కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. అంతర్గాం, వీవింగ్, స్పిన్నింగ్ మిల్లులలో పనిచేసిన కార్మికులకు బకాయి వేతనాలు ఇచ్చి వారు నివసించే క్వార్టర్లకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న జరిగే ప్రథమ మహాసభలో చర్చించనున్నామని, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని కోరారు. జరగబోయే పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభలు పోస్టరు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఆశా అంగన్వాడీ కార్మికులు ఎన్నో అవసరాలతో చాలీ చాలని జీతాలతో వెళ్ళబుచ్చుచున్నారు. వీటన్నిటిపై ఈ మహాసభలో మేము చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాల స్కీములు సరైన విధంగా చనిపోయిన తర్వాత కానీ, అంగవైకల్యం జరిగిన తర్వాత కానీ అందడం లేదు.
వీటన్నింటినీ ఈ ప్రాంతంలో ఉన్న లేబర్ ఆఫీసర్ గారు గ్రామాలలో పర్యటించి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు అందించాలని కోరుతున్నాము. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు ఈ గ్రామాలలో, ఈ మండలం ఉన్న గ్రామాలలో 1,000 రూపాయలు 500 రూపాయలకి కూడా పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు 1,000 రూపాయలకి ఏమొస్తుందని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఈ కార్యక్రమంలో టి శ్రీనివాస్ గౌడ్, కరుణాకర్, మల్లారెడ్డి, సతీష్, చంద్రమోగిలి, దక్షిణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల పదవ వేతన ఒప్పందం మెరుగైన విధంగా వచ్చేలా సిఐటియు పోరాడుతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు అన్నారు. ఈ మేరకు ఐటింగ్క్లీన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 13 నెలల నుండి పదవ వేజ్ బోర్డు ఆలస్యం అవుతుందని, దీనిని వెంటనే మెరుగైన ఒప్పందంగా చేయాలని కోరారు. ముఖ్యంగా అగ్రిమెంట్ చేసిన దానిలో దిగిపోయే కార్మికులకు మెడికల్ స్కీమ్, గ్రాడ్యుటీ, పెన్షన్, జీతం పెరుగుదల వాటిలో అవగాహనకు వచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేబీసీసీఐలో గతంలో చర్చించి ఒప్పందం చేసిన దానిలో కోల్ ఇండియాలో అన్ని అమలు అవుతున్నాయని, అవే సింగరేణిలో అమలు కావడం లేదని ఆరోపించారు. పదవ వేజ్ బోర్డు మెరుగైన ఒప్పందంగా చేయాలని లేని ఎడల కార్మికులను కలుపుకొని వచ్చేంతవరకు పోరాడతామని తెలిపారు. పదవ వేతన ఒప్పందం ఇప్పటికి 13 నెలలు ఆలస్యమవుతూ ఉంది. అయినా కూడా ఇప్పటివరకు ప్రాథమికంగా 3 అంశాల మీద అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఒకటి, దిగిపోయే కార్మికులకు సంబంధించినటువంటి మెడికల్ స్కీము, గ్రాట్యుటీ, పెన్షన్, ఈ మూడింటి మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతనే మిగతా జేబీజే సమావేశాలు, జీతం ఎంత పెంచాలి, మిగతా అలవెన్సులు, బోనస్సు, మిగతా అన్ని అంశాలు కూడా చర్చించడం ప్రారంభమైంది. ఈ 3 అంశాలు సాధించుకోవటం అనేది చాలా మంచి అచీవ్మెంట్గా కార్మికులు భావించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్మికులకు పెన్షన్ని రక్షించుకోవటానికి, సంక్షోభంలో నుంచి రక్షించుకోవటానికి మన జరిగినటువంటి అగ్రిమెంటు మేనేజ్మెంట్ 7%, కార్మికులు 7% బరాయించడం అనేది మంచి అచీవ్మెంట్గా 2020 తర్వాత పెన్షన్ లేకుండా పోయే ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇప్పుడు దిగిపోయిన తర్వాత కార్మికులందరికీ కూడా పెన్షన్ గ్యారంటీగా వచ్చే పద్ధతిలో ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మెడికల్ స్కీమ్లో కూడా గతంలో ఉన్నదానికంటే మెరుగైన వేతన మెడికల్ స్కీమ్ను అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. గ్రాట్యుటీ కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో 10 నుంచి 20 లక్షలు పెరిగే ప్రతిపాదన యూనియన్లు కోరినట్లుగా పార్లమెంట్లో ఆమోదం తెలుపబోయే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి వీటి తర్వాత జీత పెరుగుదల విషయంలో మేనేజ్మెంట్ ఉన్నటువంటి మొండి వైఖరికి పెద్ద ఎత్తున కార్మిక యూనియన్లుగా జేబీసీ సంఘాలుగా గట్టి పట్టుబట్టిన తర్వాత మొన్న 3,000 ప్యాకేజ్ నుంచి 5,000 ప్యాకేజ్ ప్రతిపాదన చేశారు. దాన్ని కూడా మేము అంగీకరించట్లేదు. 5,000 ప్యాకేజీ వల్ల కూడా జీతం కేవలం 18.2% పెరుగుదల మాత్రమే వచ్చింది. కాబట్టి ఈ పెరుగుదల కాదు మాకు కావాల్సింది. గత వేతన ఒప్పందంలో 20% అది సాధించుకున్నాం. అంతకంటే ఎక్కువ ఎంత ఇస్తో చెప్పమని చెప్పేసి గట్టిగా అడిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ కమిటీ చేశారు. రేపు 27వ తారీఖు చర్చలు జరగబోతున్నాయి డ్రాఫ్ట్ కమిటీ. విలేకరుల సమావేశంలో కుమ్రయ్య, హనుమంతు, తిరుమలయ్య, విజయ్ కుమార్, అహ్మద్ పాషా, రాజయ్య, లక్ష్మణాచారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఒడి లాంటి అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించి చిన్నారుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు కృషి చేయాలని జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. గురువారం అంతర్గం మండలం సోమన్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జెడ్పీటీసీ చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి స్వీట్లను తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మంచి విద్యను బోధించడంతో పాటుగా ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త శశికళ, సత్యనారాయణరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. అంతర్గం మండలంలోని పొట్టియాల, విస్సంపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కెనాల్కు ఇరువైపులా మొక్కలను నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగంగామైందని, చెట్ల నరికివేతతో సమతుల్యం కోల్పోయి భూగర్భ జలాలు అడుగంటాయని అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ, భూగర్భ జలాల వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం మనుషులకు ప్రాణవాయువును అందించే చెట్లను నాటేందుకు శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి హరితహారంలో భాగంగా మరి 10వ రోజు కూడా రామగుండం మండలంలో అన్ని గ్రామాల్లో మరి చాలా గొప్పగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా పొట్టియాల గ్రామ పంచాయతీ విషంపేటలో ఈ స్కూలు ఆవరణలో ముఖ్యంగా కెనాల్కి ఇరువైపులా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ ఒకప్పుడు అశోకుడు చెట్లు నాటను అనే అటువంటి ఒక విషయం మాత్రమే సమాజానికి తెలిసినటువంటి విషయము, కానీ ఆ అశోకుని తర్వాత మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నది కేవలం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి రాబోయేటువంటి తరానికి తెలిసే విధంగా, రాబోయేటువంటి తరం మాట్లాడుకునే విధంగా మరి చాలా గొప్పగా మొక్కలు నాటుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది తరతరాలకి గుర్తుండిపోయేటువంటి అంశము, తరతరాలు తలుసుకునేటువంటి అంశము. ఇవాళ ఈ నూతన ఆధునీకరణ వ్యవస్థ లోపల మరి ఇక్కడ అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చి దాదాపు పొల్యూషన్తో మరి ప్రాంతమంతా కలుషితమైనటువంటి సందర్భంలో ఈ రకంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించుకోవడం లోపల అందరూ కూడా భాగస్వాములై ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సతీష్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, బరుపటి నారాయణ, కుమార్ యాదవ్, సత్తయ్య, శ్రీకాంత్, సత్తమ్మ తదితరులతో పాటు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అల్లూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు దాదాపుగా 30 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల ఆసుపత్రిలో 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు తప్పనిసరి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఏ బేగం, ఆశా వర్కర్లు సునీత, మహేశ్వరి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు బాధ్యతగా నాటి పర్యావరణాన్ని కాపాడాలని రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాన్ని కోరారు. తెలంగాణ హరితహారం 3వ విడతలో భాగంగా 39వ డివిజన్లో ఏర్పాటు చేసిన హరితహారంలో భాగంగా ఆమె మొక్కలను నాటి మాట్లాడారు. మొక్కలు నాటి చెట్లను పెంచడం వల్ల మానవాళికి మేలు చేస్తుందని అన్నారు. విరివిగా మొక్కలు నాటించి వాటిని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, పట్టణ అధ్యక్షులు మేడి సదానందం, కుమార్ నాయక్, పులి రాకేష్, కండిసాగర్, ముస్కె శ్రీనివాస్, లక్నాయక్ అంచి, రాకేష్, శంకర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.